ఓం శ్రీ సాయి నాదాయ నమః. 33వ అధ్యాయము. ఈ అధ్యాయంలో తేలుకాటు, ప్రేగు జ్వరములు నయమగుట, జామ్నేర్ సత్కారము, నారాయణరావు జబ్బు, బాలభువ సుతర్, అప్పాసాహెబ్ కులకర్ణి, హరిబాబు కర్కర్ కథలు. గత అధ్యాయంలో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊది మహిమను వర్ణించదము. ఇక ముందుగా గొప్ప యోగీశ్వరులకు నమస్కరించదము. వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపజేయుము. మనలోని దుర్మార్గములను పోగొట్టును. వారు సామాన్యపు పలుకులే మనకు నీతులను బోధించును. అమృతానందము ప్రసాదించును. ఇది నాది, అది నీది అను భేదభావము వారి మనసుల అందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మయందు గాని వచ్చే పెక్కు జన్మలయందు గాని మనము తీర్చుకొనలేము. ఇక ఊది ప్రసాదము కథ గురించి చర్చించదము. బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొని చుండునని అందరికీ తెలిసిన విషయము. ఈ విధముగా వసూలు చేసిన మొత్తములో నెక్కువ భాగము ధనము చేసి మిగతా దానితో వంట చెరకుకు అనగా కట్టెలను కొనుచుండెను. ఈ కట్టెలను బాబా దునిలో వేయుచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఇప్పటికీ నటులనే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోవునప్పుడు పంచిపెట్టడివారు. ఊది వలన బాబా ఏమి బోధించనుద్దేశించెను? ప్రపంచములో కనిపించు వస్తువులన్నీ బూడిద వలె అశ్వాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయిన బూడిద అగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊది వలనే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్తు అశ్వాశ్వతమనియు, ప్రపంచములో గల బంధువులు కొడుకు గాని, తండ్రి గాని, తల్లి గాని మన వాండ్రు కారనియు బాబా బోధించెను. ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగా వచ్చితిమి. ఒంటరిగానే పోయేదము. ఊది అనేక విధములుగా శారీరక మానసిక రోగములను బాగు చేయుచుండెను. భక్తులకు చెవులలో బాబా ఊది ద్వారా నిత్యములో గల తారతమ్యములు, అనిత్యమైనదనియో దాని మానరాహిత్యమును గంటమృత వలె వినిపించుచుండెను. మొదట ఊది వివేకము, రెండవది దక్షిణ వైరాగ్యము బోధించుచుండెను. ఈ రెండును కలిగి ఉన్న గాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకునిచుండెను. షిరిడి నుండి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదముగా నిచ్చి కొంత నుదుటపై వ్రాసి తన వరదహస్తమును వారి శిరస్సులపై నుంచుచుండెను. బాబా సంతోషమును ఉన్నప్పుడు పాడుచుండెడివారు. పాటలలో ఊది గురించి ఒకటి పాడుచుండిరి. దానివల్ల కళ్యాణ రామ రారమ్మ గొనులతో ఊది తేనమ్మ బాబా దీనిని చక్కగా రాగములతో మధురముగా పాడుచుండెడివారు. ఇది అంతయు ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యము కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఇతరాతరుల నుండి వియోచనమును మొదలగున వానిని మోసగుచుండెను. ఇక ఊది గురించి కథలను ప్రారంభించుతాము. మొదటగా తేలుకాటు. నాసిక్ నివాసియగు నారాయణమూర్తి రంజని అనువాడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన మొదక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగము చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయముగా బాబా అతడు మెదక్ సేవను మాని తాను సొంతముగా వ్యాపారము పెట్టుకొనవలనని చెప్పాను. కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమయ్యాను. నారాయణ జాని ఉద్యోగము మాని స్వయముగా ఆనందాశ్రమము అను హోటలు పెట్టెను. అది బాగుగా అభివృద్ధి చెందెను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టెను. దాని బాధ భరింపరానంతా ఉండెను. అటువంటి విషయములలో ఊది బాగా పనిచేయును. నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలెను. అందుచే నారాయణరావు ఊది కొరకు వెతికెను. కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటము ముందర నిలిచి బాబా సహాయము కోరి బాబా నామజపము చేసి బాబా పటము ముందు రాలిన అగరత్తు బూడిద చిటికెడంత తీసి దానినే ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాసెను. అతడు ఊది రాసిన చెయ్యి తీసి వెయ్యగానే నొప్పి మానిపోయాను. ఇద్దరు ఆశ్చర్యానందములో మునిగిరి. ఇక ప్లేగు జబ్బు గురించి చర్చించదము. ఒకానొకప్పుడు బాంద్రా నుండి బాబా భక్తుడు కుమార్తె వేరొక గ్రామమున ప్లేగు జ్వరముతో బాధపడుచుండెను. తన వద్ద ఊది లేదనియు కనుక ఊది పంపమని నానాసాహెబ్ చందోర్కరు గారికి అతడి కబురు పంపెను. వారు ఈ వార్త నానాసాహెబ్కు టానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసెను. అప్పుడతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను. వారి వద్ద అప్పుడు ఊది లేకుండెను. కావున రోడ్డుపైనే మట్టిని కొంచెము తీసి సాయినామ జపము చేసి సహాయము అభ్యర్థించి నానాసాహెబు తన భార్య నుదుటిపై రాసెను. ఆ భక్తుడంతయు జూచెను. అతడు తన కుమార్తెకై ఇంటికి పోవుసరికి 3 రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబు తన భార్య నుదుటిపై పెట్టిన మట్టితో తగ్గెను. ఇది విని మిక్కిలి సంతోషించేది. జన్మేర్ చమత్కారము గురించి చర్చించదము. అది 1904 నానాసాహెబ్ చండోర్కరు జన్మేర్లో మమల్తాదారుడుగా ఉండెను. ఇది ఖండేగు జిల్లాలో షిరిడీకి 100 మైళ్ళ దూరములో నున్నది. ఆయన కుమార్తె మేనత్త గర్భిణి, ప్రసవించుటకు సిద్ధముగా నుండెను. ఆమె స్థితి బాగులేకుండెను. ఆమె 2-3 దినముల నుండి ప్రసవ వేదన పడుచున్నది. నానాసాహెబు ఔషధములన్నీ వాడెను, కానీ ప్రయోజనము లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయము వేడెను. షిరిడీకి రామ్గిర్ బువా అను సన్యాసి ఉండెను. బాబా అతనికి బాపుగిర్ బువా అనువారు. అతని స్వగ్రాహము ఖండేగులో నుండెను. అతడు అచ్చటకి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని పిలిచి మార్గమధ్యమున జన్మేర్లో కొంత విశ్రాంతి తీసుకోమని నానాసాహెబుకు ఊదీహారతి పాటను ఇమ్మనెను. తన వద్ద 2 రూపాయలు ఉన్నాయనియు అవి జలగాం వరకు రైలు టికెట్కు సరిపోవుననియు కాబట్టి జలగాం నుండి జాన్మర్ పోవుటకు సుమారు 30 మైళ్ళ ధనము లేదనియు రామ్గిర్ బువ చెప్పాను. అన్నీయూ సరుగుగా అమరునగాక, నీవు కలత చెందనవసరము లేదని బాబా పలికెను. సామ్యాను పిలిచి మాధవ ఆడ్కర్ రచించిన హారతిని వ్రాయమనెను. హారతి పాట ఊదిని రామ్గిర్ బువకి ఇచ్చి నానాసాహెబుకు అందజేయమనెను. బాబా మాటల పై ఆధారపడి రామ్గిర్ బువ షిరిడి విడిచి రాత్రి 2:30 గంటలకు జలగాం చేరను. అతడికి చేరునప్పటికీ అతనికి చెంత 2 అణాలు మాత్రమే ఉండెను, కాబట్టి కష్టదశలో నుండెను. అప్పుడే ఎవరో బాపుగిర్ బువా ఎవరు అని కేక వేయుచుండిరి. బువా అచ్చటకు పోయి తానే అని చెప్పెను. నానాసాహెబ్ పంపించినారని చెప్పుచు ఆ బంత్రొట్టు ఒక చక్కని టాంగా వద్ద తీసుకుని పోయాను. దానికి 2 మంచి గుర్రములు కట్టెను. ఇద్దరూ అందులో కూర్చుండి బండిని వదిలిరి. టాంగా వేగముగా పొయ్యెను. తెల్లవారుజామున టాంగా యొక్క సెలయేరు వద్దకు చేరెను. బండి తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు పొయ్యెను. బంట్రోతు రామ్గిరి బువాను ఫలహారము చెయ్యుమని ఫలహారపు దినుసులు పెట్టెను. గడ్డము మీసములున్న ఆ బంట్రోతు బట్టలు చూచి రామ్గిర్ బువా అతడు మహమ్మదీయుడని సంశయించి ఫలహారములు తినకుండెను. కానీ ఆ బంట్రోతు తాను హిందువుడనియు గర్వాల్ దేశపు క్షత్రియుడనియు నానాసాహెబ్ ఆ ఫలములను బంపెనుగన తినుటకెట్టి సంశయము వలదనెను. అప్పుడు ఇద్దరూ కలిసి ఫలహారము చేసి బయలుదేరిరి. కాలమున జామ్నేర్కు చేరిరి. ఒంటికి పోసుకొనుటకై రామ్గిరి బువా టాంగా దిగి 2-3 నిమిషములలో వచ్చాను. తిరిగి వచ్చేసరికి టాంగా కానీ టాంగా త్రోలువాడు కానీ బంట్రోతు కానీ లేకుండిరి. బాపుగిర్ బువా నోటి వెంట మాట రాకుండెను. దగ్గర ఉన్న కచేరీకి పోయి అడగగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసెను. నానాసాహెబ్ గారింటికి వెళ్ళి తాను షిరిడీ సాయిబాబా వద్ద నుండి వచ్చినట్లు చెప్పాను. బాబా ఊది హారతి పాట నానాసాహెబ్కు అందచేశాను. మేనతాయి చాలా దృష్టిలో ఉండెను. అంద రామోచ్చ గురించి మిగులు ఆందోళన పడుచుండిరి. నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊది నీళ్ళల్లో కలిపి కుమార్తెకి ఇచ్చి హారతిని పాడమనిరి. బాబా మంచి సమయములో సమయమునకు పంపిననుకొనిరి. కొద్ది నిమిషములలో ప్రసవము సుఖముగా జరిగెను. వార్త వచ్చెను. గండము గడిచినదని చెప్పారు. నానాసాహెబ్ గారు టాంగా నౌకరును ఫలహారములను పంపినందుకు బాపుగీర్ బువా ఆయనకు కృతజ్ఞత తెలుపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడను. షిరిడీ నుండి ఎవరో వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతడు ఏమీయూ పంపలేదని చెప్పాను. బీవీ దేవ్గా రివషియాగో బాపూరావు చందోల్కర్ను రామ్గిరి బువాను కలుసుకొని విచారించి సాయిలీల మ్యాగజైన్లో గొప్ప వ్యాసము ప్రకటించినారు. బివి నరసింహస్వామి గారి మేనత్తయ్యి బాపురావు చందోర్కరు రామ్గిరి బువాలు వాగ్మూలమును సేకరించి భక్తుల అనుభవములను అను గ్రంథమున 3వ భాగమున ప్రకటించిరి. ఇక భక్త నారాయణరావు బాబాను 2 సార్లు దర్శనము చేయ భాగ్యము కలిసాను. బాబా సమాధి చెందిన 3 ఏండ్లకు షిరిడి పోవాలనుకున్నాను కానీ పోలేకపోయాను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరంలో అతడు జబ్బు పడి మిగులు బాధపడుచుండెను. సాధారణ చికిత్సల వలన ప్రయోజనము కలగలేదు. కావున రాత్రింబవలు బాబాను ధ్యానించాను. ఒకనాడు స్వప్నంలో అతనికి 1 దృశ్యము చూచాను. అందులో బాబా అతన్ని ఓదార్చి ఇట్లు అనను, ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగుగా నగును, 1 వారము రోజుల్లో నడవగలవు. స్వప్నములో చెప్పిన రీతిగా రోగము 1 వారము రోజుల్లో కుదిరెను. ఇచ్చట మన ఆలోచించవలసిన విషయం ఇది. శరీరం ఉన్నన్నాళ్ళు బాబా బ్రతికి ఉండిరా, శరీరము పోయినదనగా చనిపోయిరా లేదు, ఎల్లప్పుడూ జీవించే ఉన్నారు. వారు జనన మరణములో అతీతులు. ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వముగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయమునందు గాని బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడూ మన పక్కనే ఉందురు. ఏ రూపములోనైనా భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికను తీర్చెదరు. ఇక బాలభువ సుతర్ కథ గురించి చర్చించదము. ముంబైలో నుండి యోగియగు బాలభువ 1917వ సంవత్సరంలో మొదటిసారి షిరిడీకి వచ్చాను. అతడు గొప్ప భక్తుడు. వారెల్లప్పుడూ ధ్యానము భజన చేయుటచే వారిని నవయుగ తుకారాం అని పిలుచువారు. వారు బాబాకు నమస్కరించగా బాబా నేను ఇతనిని 4 సంవత్సరముల నుండి ఎరుగుదును అనను. తాను మొదటిసారిగా అప్పుడే షిరిడీకి వచ్చిన వాడవుటచే బాలభువ ఇది ఎట్లు సంభవం అనుకునేను. కానీ తీవ్రముగా ఆలోచించగా ముంబైలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తి వచ్చాను. బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను. తనలో తానిట్లు కొనెను, యోగులెంతటి సర్వజ్ఞులు సర్వాంతర్యాములు, తన భక్తులందు వారికి ఎంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచి వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి అనుకునేను. ఇక అప్పాసాహెబ్ కులకర్ణి గురించి చర్చించదము. అది 1917వ సంవత్సరమున అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చెను. అతడు టానాకు బదిలీ అయ్యను. బాలాసాహెబ్ బేటి అతనికి బాబా ఫోటోనిచ్చి ఉండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు చందనము నైవేద్యము బాబాకు నిత్యం అర్పించుచు బాబాను చూడవలనని మిగులు కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనస్పూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచినచో దానితో సమానమని చెప్పవచ్చును. దీనికి నిదర్శనముగా పైన చెప్పబడిన కథ మనము చర్చించున్నాము. ఇక కులకర్ణి టానాలో ఉండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చెను. 1 వారము రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశము లేకుండెను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యమున సంగతి జరిగెను. మధ్యాహ్నము 12 గంటలకు 1 ఫకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చెను. వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోయెను. కులకర్ణి గారి భార్య బిడ్డలు వారి షిరిడీ సాయిబాబా గారని అడిగిరి. వారిట్లు నుండిరి, లేదు నేను భగవంతుని సేవకుడును, వారు ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములు కనుగొనుటకు వచ్చి తిని అట్లనుచు దక్షిణ అడిగాను. 1 రూపాయి నిచ్చెను. మరొక చిన్న పొట్లములో ఆమెకు ఊదినిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా నుంచమని పూజించమని చెప్పిరి. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయిరి. ఇక ఈ విచిత్రమైన సాయిలీలను వినుడు. భివండిలో తన గుర్రము జబ్బు పడగా అప్పాసాహెబ్ తన పర్యటనను మానుకోవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే తిరిగి ఇల్లు చేరిరి. ఫకీరు గారి రాక భార్య వల్ల వినెను. ఫకీరు గారి దర్శనము దొరకనందులకు మిగులు మనోవేదనము పొందెను. 1 రూపాయి మాత్రమే దక్షిణగా ఇచ్చుటకు ఇష్టపడకుండెను. తానే ఇంటి వద్ద ఉన్నచో 10 రూపాయలు తక్కువగా కాకుండా దక్షిణ ఇచ్చి ఉండుననుకునేను. వెంటనే ఫకీరును వెదుటకై బయలుదేరును. మసీదులోనూ తక్కిన చోట్లలోనూ భోజనము చెయ్యకే వారి కొరకు వెదికెను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యను. ఇంటికి వచ్చి భోజనము చేసెను. 32వ అధ్యాయములో ఉత్త కడుపుతో భగవంతుణ్ణి వెదకరాదని బాబా చెప్పినది చదువరులు గమనించవలను. అప్పాసాహెబ్ ఇచుటకు ఒక నీతిని నేర్చుకొనెను. భోజన సమయమున తర్వాత చిత్రేయను స్నేహితుని వ్యాహోలికి బయలుదేరును. కొంత దూరము పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు కనిపించెను. వారి ముఖలక్షణములను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అనుకొనెను. వెంటనే ఫకీరు చెయ్యి జాచి దక్షిణ అడిగెను. అప్పాసాహెబ్ 1 రూపాయి ఇచ్చెను. తిరిగి అడుగగా ఇంకా 2 రూపాయలు ఇచ్చెను. అప్పటికీ అతడు సంతోషించలేదు. అప్పాసాహెబ్ చిత్ర వద్ద నుంచి 3 రూపాయలు తీసుకొని ఫకీరుకు ఇచ్చాను. ఇంకాను దక్షిణ కావాలనను. అప్పాసాహెబ్ వారికి ఇంటికి రావాల్సినవని వేడుకొనను. అందరూ ఇల్లు చేరిరి. అప్పాసాహెబ్ వారికి 3 రూపాయలు ఇచ్చాను. మొత్తము 9 రూపాయలు ముట్టెను. అప్పటికీ సంతృష్టి చెందక ఫకీర్ ఇంకా దక్షిణ ఇమ్మనెను. అప్పాసాహెబ్ తన వంత 10 రూపాయలు నోటు గలదనెను. ఫకీరు దానిని పుచ్చుకొని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడ నుండి వెడలను. అప్పాసాహెబు 10 రూపాయలు ఇచ్చేతనని గనుక ఆ మొత్తము తీసుకొని పవిత్రపరిచిన పిమ్మట 9 రూపాయలను ఇచ్చివేసను. సంఖ్య 9 చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియజేయును. బాబా లక్ష్మీబాయి సిండే 9 రూపాయలు సమాధి సమయమందు ఇచ్చిరి. అప్పాసాహెబు ఊది పొట్లము విప్పి చూచెను. అందులో పువ్వుల రెక్కలను అక్షంతలు ఉండెను. కొంతకాలము పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుకలకు ఒకటి చిక్కెను. అతడు ఊది పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టిన తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబ్ ఊది ప్రభావమును గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైన వాడైనప్పటికీ నెలకి 40 రూపాయల జీతము మాత్రమే దొరుకుచుండెను. బాబా ఫోటోను ఊదిని పొందిన తర్వాత 40 రూపాయలకి ఎన్నో రెట్లు ఆదాయము వచ్చెను. మంచి పలుకుబడియు అధికారము లభించెను. ఈ లౌకికమైన కానుకలేగాక దేవభక్తి కూడా వృద్ధి అగుచుండెను. కావున బాబా ఊది పొందు భాగ్యము కలవారు స్నానము చేసిన పిమ్మట ఊదిని నుద్దట రాసుకొని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి త్రాగవలనని వేడుకొనుచున్నారు. ఇక హరిబాడ కథ గురించి చర్చించదము. టానా జిల్లా దహాను గ్రామము నుండి హరిబాడా కరిక్ అనునతడు 1917వ సంవత్సరములో గురు పౌర్ణమి రాడు సిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను. వస్త్రములను సమర్పించెను. శామ్యా ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే ఇంకొక 1 రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వమని తోచగా మరలా మసీదుకు ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట వెనుక రారాదని ఇంటికి బయలుదేరిను. మార్గమధ్యమున నాసిక్లో కల రాముని మందిరములో ప్రవేశించి దర్శనము చేసుకుని వెలుపలకు వచ్చుచుండగా నరసింహ మహారాజు అను యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబాడ ముంజేతిని పట్టుకొని నా రూపాయి నాకిమ్ము అనెను. కరిక్ మిగులు ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషముగా నిచ్చి సాయిబాబా ఆశీర్వాదము తానివ్వగా నిశ్చయించుకొనెనని ఈ రూపాయిని నరసింహ మహారాజు ద్వారా గ్రహించుకొనెను. యోగేశ్వరులందరూ ఒకటి అనియు ఏకాత్మభావముతో కార్యములు నొసంగెదరననియు ఈ కథ తెలియజొప్పుచున్నది. ఓం శ్రీ సాయి నాదాయ నమః. 33వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.